Hi everyone, welcome to Race on 360 Big Boss Season 5 Special Update. Video choose ekane mundu like cheyandi, channel ni subscribe cheskondi. Ninna show ki Ram Charan ucharu, iyan entante Disney Plus Hotstar Telugu ki brand ambassador annamata. Hotstar ni promote cheyatam kosam vachadu. Alage Master movie Hotstar lo stream avutundi kada, Master team kuda ucharu annamata. Chala sepu ide jarigindi, veela occupy chesesaru stage ni. ఆ తర్వాత నాగ్ సార్ హౌస్ వాళ్ళని ఎవరెవరు తప్పులు చేశారో వాళ్ళందరి నుంచి ఉండని అన్నారు. ఉమా, లోబో, సన్నీ, సిరి, శ్వేత, శ్రీరామ్ వీళ్ళందరూ నిల్చున్నారు. ఒక్కొక్కరిని అడిగారు. ఉమా వచ్చేసి నేను బూతులు మాట్లాడాను కాబట్టి నన్ను క్షమించండి సార్ అనేసి అపాలజీ చెప్పింది. అండ్ గుంజులు కూడా తీసింది. అండ్ శ్వేత విషయానికి వచ్చేసరికి శ్వేత లోబోను హమీద విషయంలో చాలా రూడ్గా బిహేవ్ చేసింది కదా. నిన్నటి వీడియోలో నేను చెప్పాను నాగ్ సార్ ఇవి ఏవైతే అడగాలో ఇవి అడగాల్సిందే అడుగుతారు అని నేను నిన్న మెన్షన్ చేశాను. యాజ్ ఇట్ ఈజ్ నాగార్జున గారు అదే అడిగారు. శ్వేత నాది ఫాల్ట్ అయింది సార్, నేను కొంచెం రూడ్గా బిహేవ్ చేశాను అనేసి ఇలా మొహం మీద కొట్టేసుకొని రెండు చేతులు అపాలజీ చెప్పింది ఇద్దరికి. వుల్ఫ్ టీంకున్న ఈగిల్ టీంకి టాస్క్లు జరిగినప్పుడు శ్రీరామచంద్ర డాన్సులు చేయటం పాటలు పాడడం ఆపోజిట్ టీంకి నచ్చలేదు, ఏదో వాళ్ళని గేలి చేస్తున్నట్టు. సో అది నా స్ట్రెస్ బస్టర్, కానీ వాళ్ళకి గేలి చేస్తున్నట్టు అనిపించింది, నేను అలా చేయలేదు అని శ్రీరామచంద్ర చెప్పాడు. అప్పుడు నాగార్జున శ్రీరామ్ని అప్రిషియేట్ చేశాడు, నువ్వు నీలాగే ఉండు అలాగే ఉంటే బాగుంటుంది అని అన్నారు. అండ్ మానస్ విషయానికి వచ్చేసరికి ఆర్గ్యూ చేసేవాడు లీడర్ కాదు, నిర్ణయాలు తీసుకునేవాడే లీడర్ అని మానస్కి చెప్పేశాడు. అండ్ లోబో విషయానికి వస్తే లోబో నువ్వేంటానంటే నేను కూడా బూతులు మాట్లాడాను సార్, అందుకోసం నన్ను క్షమించండి అని లోబో కూడా అపాలజీ చెప్పాడు. ఇంకా సిరి విషయానికి వచ్చేసరికి బెట్టాన్ ఏదైతే ఉండిందో పిల్లో టాస్క్లో లోపల బాడీ లోపల పెట్టుకుంది కదా, సో సన్నీ తీశాడు అది లోపల చేపెట్టి అని సిరి ఏదైతే రాంగ్ ఎలిగేషన్ చేసిందో అది ఈరోజు రాంగ్ అని తేలిపోయింది. మనకు తెలిసి అది రాంగ్ అని నాగార్జున గారు వాళ్ళకి ఫుటేజ్ చూపించి రాంగ్ అని చూపించారు. అండ్ సిరి కూడా సన్ని దగ్గరికి వెళ్ళి హక్ చేసుకొని సారీ చెప్పింది. అండ్ షణ్ముఖ్ కొంచెం రిగ్రెట్ ఫీల్ అయినట్టు అనిపించాడు, ఎందుకంటే అతను చెయ్యి వచ్చిందే చూశాడు కానీ అది సన్నిదా ఇంకొకరిదా అని అతను చూడలేదన్నమాట. సో ఇక్కడ వరకు ఇదనమాట. అండ్ ఈరోజు సేవ్ అయ్యింది యానీ మాస్టర్, లోబో, ఇంకా ప్రియాంక. ఇక ఉమ గారి గురించి చెప్పాలి. ఆవిడ నిజంగానే ఎలిమినేట్ అయ్యారా? ఎస్, ఎలిమినేట్ అయితే అయ్యారు. అయితే ఆమెని హౌస్ నుంచి కంప్లీట్గా పంపించారా లేకపోతే సీక్రెట్ రూమ్కి ఏమైనా పంపించారా అన్నది తెలియాలంటే మాత్రం ఈవినింగ్ షో చూసేంత వరకు వెయిట్ చేయాలి మనం. ఎందుకంటే ఈమెకి చాలా పాజిటివిటీ ఉండింది బయట కూడా. ఇన్ఫ్యాక్ట్ సాటర్డే నిన్న లోబుతో కలిసి చేసిన ఫన్ ఏదైతే ఉందో అది ఎక్కువసేపు చూపించారు, బాగా నవ్వుకున్నారు, బాగుండింది. సో ఈవిడ ఎలిమినేషన్ ఫేక్ రాంగ్ అనుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, అందుకోసమే ఈ మాట అంటున్నాను నేను. చూద్దాం ఈవినింగ్ ఏం జరుగుతుందో. అండ్ ఇవాళ సండే ఫండే, అందరితో కపుల్ డాన్సులు చేపించారు నాగార్జున. అలాగే ఒక టాస్క్ ఇచ్చారు, ఏంటంటే ఇంట్లో దయ్యం ఎవరు, ఒక స్టిక్కర్ ఇస్తారు అది అంటించి దయ్యం ఎవరో చెప్పాలన్నమాట. సో ఏది ఏమైనా సండే వన్డే కాబట్టి ఈరోజు షో చాలా బాగుండబోతుందని నాకు అనిపిస్తుంది. వీడియో నచ్చుద్ది వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.